అద్దా కరెంటు బిల్లులు చెల్లించలేదని ఇంటి యజమాని సచివాలయానికి తాళం వేశారు. అనంతపురం జిల్లా కుందేరుపు మండలం అపిలేపల్లిలో నాగరాజు అనే వ్యక్తి తన ఇంటిని గ్రామ సచివాలయానికి నెలకు 3000 చొప్పున అద్దెకిచ్చాడు. అద్దెకిచ్చినప్పటి నుంచి 10 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో సచివాలయాన్ని మరో చోటుకు మారుస్తున్నారని సమాచారం రావడంతో ఇంటి యజమాని నాగరాజు సచివాలయ సిబ్బందిని బయటకు పంపి తాళం వేశాడు. సచివాలయానికి తాళం వేయడంతో గంటల కొద్దీ బయట వేచి ఉన్న సచివాలయ ఉద్యోగులు, దాంతో పాటు వివిధ పనుల నిమిత్తం సచివాలయానికి వచ్చిన లబ్ధిదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ సచివాలయానికి అద్దెకి ఇవ్వాలని స్థానిక సర్పంచ్ ఎంపీడీఓ అడిగినందుకే అద్దెకి ఇచ్చానన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కరెంటు బిల్లు కూడా తానే కట్టినట్లు తెలిపాడు. 10 నెలలుగా కరెంటు బిల్లు అద్దె మొత్తం ఇవ్వకపోగా తనకు తెలియకుండా మరో చోటికి సచివాలయాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారని తెలియడంతో సచివాలయానికి తాళం వేసినట్లు నాగరాజు తెలిపారు. నాగరాజ్ బోయ నాగరాజ్ సన్నాఫ్ హనుమంతరాయుడు అప్లేపల్లి సచివాలయం బాడీకి ఈకున్న దానికి మేము 10 నెలల నుండి బాడీకి ఈకున్న దానికి లాకేసి బాడీకి ఇస్తామని చెప్పి ఇవ్వలే వీకుందానికి బీగం వేసుకుని